ఇప్పుడు జయశ్రీరామ్ అంటేనే ఉంటారా? జయశ్రీరామ్ చెప్పాలి అన్న, జయశ్రీరామ్ ఎందుకు చెప్పొద్దు? అంటే ఎట్లా జయశ్రీరామ్ అనేది అలవాటా, లేకపోతే మీరు మనస్ఫూర్తిగా అంటుంటారా, ఏ రకంగా? నేను మీరు సలాం అలైకుం చెప్తే, హాయ్ చెప్తే, నేను అట్లా చెప్తే నేను హిందువుని మీరు ఎట్లా తెలవాలి? అదేవిధంగా నిజంగా సనాతన ధర్మం వల్ల ఈ హిందుత్వ ప్రజలకు కానీ, ఈ భారతదేశానికి కానీ ముఖ్యంగా ఉపయోగపడేది ఏమున్నది చూడండి అన్న. ప్రపంచంలో ఏ రిలీజన్ తీసుకోండి, మీరు ఎవరికి పుట్టాలి అని ఎవరు ఎట్లా తెలియాలి? ముఖ్యంగా హైదరాబాద్ బీజేవైఎం ప్రెసిడెంట్గా ఈ భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కొన్ని రోజుల క్రితం మనకు రాష్ట్రం ఎలక్షన్ అయినాయి కదా, సక్సెస్ అయిందా లేకపోతే ఫెయిల్ అయిందా అన్న? సక్సెస్ అయిందా అన్న? మాజీ మీ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు ఓడిపోయింది, ఇటల రాజమండ్రి గారు ఓడిపోయింది, ఎవరైతే మాటల తూట అంటారో, ఎవరైతే మంచి వక్త అంటారో అటువంటి వ్యక్తి రఘునందన్ రావు గారు కూడా ఓడిపోయింది, ధర్మపురి అరవింద్ గారు కూడా ఓడిపోయింది. ఊడిపోవాలి, గెలవాలి, సాధారణ టీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పేసి చాలా వాదనలు వచ్చినాయి. మీ ప్రస్తుత భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఎవరన్నా? కిషన్ రెడ్డి గారు. ఆయన ఎక్కడ పోటీ చేసిండ? ఇక్కడ పోటీ చేయలేదు. ఎందుకు చేయలేదన్నా? కరీంనగర్ ఎంపీ ఎవరన్నా? ఆయనకి సెంట్రల్ మినిస్ట్రీ లేదు, మినిస్ట్రీ కాదన్నా, సెంట్రల్ మినిస్ట్రీ కాదు. ఆయన మినిస్ట్రీ ఉంటే ఏం చేయొద్దు? లేదేనా, ఇదేనా మీ పార్టీ రూల్? గెలిచి చూపెడుతున్నారని మేము చెప్పాం. ఒక పార్టీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడే పోటీ చేయకపోతే మిగతా కార్యకర్తలకు కానీ ఇంకొందరు నాయకులకు కానీ ఏ ధైర్యం ఉంటుంది భారతీయ జనతా పార్టీలో సర్వైవ్ అవ్వడానికి? కిషన్ రెడ్డి గారికి నేను పోటీ చేస్తా, నేను గెలుస్తా 100%. అంటే నిజంగా కార్యకర్తలను లీడర్లను చేయాలని చెప్పేసి పోటీ చేసి ఈ విధంగా ఆయన తప్పుకున్నాడా, లేకపోతే బీఆర్ఎస్ తోటి ఒప్పందం పెట్టుకొని కామైండ్రా? బీఆర్ఎస్ తోటి ఒకవేళ మేము మాకు సంబంధం ఉంటే డెఫినెట్లీ గుర్తాలు పెట్టడం వల్ల అప్పులు ఎక్కువైతే అంటున్నారు. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫ్రీ పెట్టలేదు కానీ బస్సు చాలా నష్టమైంది మీకు. ఒక ఇప్పుడు వాస్తవాలు మీకు చెప్తున్నాను. ఇప్పుడు సెక్రటరేట్ అంత పెద్దగా అంత అద్భుతంగా కట్టడం వల్ల దేశంలో ఉన్న పలు రాష్ట్రాలు కానీ అన్ని రాష్ట్రాలు కూడా ఈ సెక్రటరేట్ వైపు చూడలేదా? తెలంగాణ గురించి గొప్పగా మాట్లాడుకోలేదా అన్న? వంద విషయాల్లో తెలంగాణలో ముందు నుండి నడిపించింది కేసీఆర్ గారు. ఉస్మానియా హాస్పిటల్ ఏం పరిస్థితి ఉంది? ఒక షో ఆఫ్ కోసం ఇద్దరు ముగ్గురు డెవలప్మెంట్ చేస్తే అది డెవలప్మెంట్ కాదు.